నేను డాక్టర్ ఉషా కిరణ్ గైనకాలజిస్ట్ ప్రతిమా హాస్పిటల్ అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనని మీ అందరికి అనిపిస్తుంది డాక్టర్కి ఇక్కడ ఏం పని అని శ్యామ్యూల్ రెడ్డి గారు నిర్మలారెడ్డి వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మా ఇంట్లో కూడా అదే జరిగింది నా కూతురు మేఘన 19 ఏళ్ళప్పుడు సేమ్ అబ్బాయి రిజెక్ట్ చేశాడని సూసైడ్ చేసుకుంది ఒక సూసైడ్ చేసుకుంటేనే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామని మీరు అనుకోవద్దు యాజ్ ఏ గైనకాలజిస్ట్గా నేను చాలానే ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫీమేల్ కిడ్స్ ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టము స్కూల్స్కి అట్లంతా వెళ్ళి నేను చెప్పేదాన్ని కానీ నేను ఒక సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్ని కానీ నా కూతురు నన్ను ఒక ఫెయిల్యూర్ మదర్ని చేసేసింది అంటే నేను ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకొని ఇంత పెద్ద డాక్టర్ని అయ్యాను కానీ ఇప్పుడు నా కూతురు చేసిన ఈ సూసైడ్ వల్ల నేను ఎంత బాధపడుతున్నానో మీ ముందుకు వచ్చి చెప్తున్నాను నేను కానీ ఒక స్టూడెంట్గా నేను చాలా సక్సెస్ఫుల్ ఐఎమ్ ఏ టాపర్ ఆఫ్ ది క్లాస్ ఐఎమ్ ఏ టాపర్ ఆఫ్ ది కాలేజ్ కానీ నా కూతురు ఇలా చేయటం వల్ల నేను మీ అందరి ముందు సొసైటీ ముందు ఐ బికేమ్ ఏ ఫెయిల్యూర్ మదర్ నేను ఎందుకు మీకు వచ్చి ముందు చెప్తున్నానంటే మీరెవ్వరు కూడా అమ్మ కొట్టిందనో తిట్టిందనో మీ బాయ్ ఫ్రెండ్ నో అన్నాడనో ఇలా సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు యు హ్యావ్ లైఫ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాది నెల్లూరు చిరంజీవి వచ్చాడు కాలేజ్ మా నెల్లూరుకి అందరు పిల్లలు నెల్లూరులో మా కాలేజ్ అందరు వెళ్తున్నారు చిరంజీవిని చూద్దామని అమ్మకు చెప్పలేదు నేను రాను అంటే ఏం కాదు వెళ్ళిన తర్వాత చెప్దాంలే అని వెళ్ళాం మేము వెళ్తే మేము చిరంజీవిని చూడలేదు ఆ క్రౌడ్కి మేము చిన్నపిల్లలు మమ్మల్ని రానిలేదు కానీ ఈ లోపల అక్కడ ఉన్న ఒక అబ్బాయి వచ్చి మా అమ్మకి ఆంటీ మీ అమ్మాయిని చిరంజీవిని చూడడానికి వచ్చింది అనింది ఈ లోపల మా అమ్మ చీపురు కట్టు పట్టుకొని నిల్చోనుంది ద మోమెంట్ ఐ ఎంటర్ ఇన్ ది హౌస్ మా అమ్మ నా మాట ఏమీ వినలేదు నన్ను చీపురుతో కొట్టింది కానీ మా జనరేషన్లో మేము చీపురుతో కొట్టించుకొని చదువుకొని పైకి వచ్చాం మీలో ఎవరినైనా మీ మదరు కానీ మీ ఫాదర్ కానీ చీపురు కట్టుతో కొట్టిండ్రు ఎందుకంటే మాకు భయం మిమ్మల్ని ఎంత గారాభంగా పెంచుతున్నామంటే కొడితే ఏమవుతారో తిడితే ఏమవుతారో అనే ఒక రకమైన టెన్షన్లో మేము మిమ్మల్ని పెంచుతున్నాం ప్రతి దగ్గర చిన్న మాటకి సెల్ ఫోన్ ఇకపోతే చనిపోతారు ఇంకేదన్నా అంటే చనిపోతారు ఇంత చిన్న చిన్న విషయాలకి మా జనరేషన్ అయితే మేము తన్నించుకొని కొట్టించుకొని అన్నీ షేర్ చేసుకొని చదువుకొని పైకి వచ్చాం మీ జనరేషన్కి మేము ఎంత గారాభంగా పెంచుతున్నామంటే మిమ్మల్ని అడిగిందల్లా అది ఎంత పేద తల్లిదండ్రులైనా మీకు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం మేము యాజ్ ఏ పేరెంట్స్గా కానీ మీరు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకొని నాలాంటి తల్లిదండ్రుల్ని నేను ఇప్పటికీ అలా రోజు పొద్దున నేను ఏడవని రోజు అంటూ ఉండదు మీకు తెలీదు అసలు నేను ఎంత మా ఫ్యామిలీ ఎంత ట్రామా అనుభవిస్తుందో మీకు తెలీదు పిల్లలకి మీకు ఒక క్షణం వాడెవడో వద్దంటే మీరు చనిపోతారు పరీక్ష ఫెయిల్ అయితే మళ్ళీ రాయండి ఏమవుతుంది అంతకంటే ఏమవుతుంది మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది ఫెయిల్ అయితే తప్పేంటి మా అప్పుడైతే ఇంజనీరింగ్ మెడిసినే ఉండేది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎన్ని యాంకరింగ్ చేసుకోవచ్చు యూట్యూబర్ అవ్వచ్చు యు హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ లివ్ అండ్ షో యువర్ ఫ్యూచర్ టు యువర్ పేరెంట్స్ అండ్ స్టార్ట్ లవింగ్ యువర్ పేరెంట్స్ థ్యాంక్ యూ